అంటే టీడీపీ కూడా ఓడిపోతుందని చెప్పేసి అనేటువంటిది సెంట్రల్ సర్వేలో వస్తున్నాయి. దాన్ని చూసి భయపడి బహుశా ఓడిపోతానన్న అనుమానంతో పవన్ కళ్యాణ్ కూడా సహకారం అవుతుందని తెలియదు. అయితే మా వరకు మాత్రం సిపిఐ సిపిఎం జనసేన కలిసే ఎన్నికల్లో ప్రచారం పోతాం మేము. ఈ మధ్య వాళ్ళ మధ్య ఏమి జరుగుతుందో మాకు తెలియదు. అదేసినంత వరకు పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తానని అనుకుంటున్నా. తిరస్కరించా తిరస్కపోయినా మాకు సంబంధం లేదు. అది మా వరకు మా లైన్ మాత్రం పూర్తి చేయండి కాదు, ఇదే ఇటే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై ఆందోళన జరుగుతూ ఉంది. రేపు సిపిఐ ఎత్తడం జరుగుతుంది, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. ఈ ప్రత్యేక హోదా పైన తలా ఒక కత్తి తీసుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హడావుడి చేస్తున్నారు, టీడీపీ కూడా హడావుడి చేస్తున్నారు, ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయి. కానీ ప్రత్యేక హోదా ఇబ్బంది ఎవరు? మోడీ, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి మోడీని టార్గెట్ పెట్టకుండా నువ్వు ఎంత మాట్లాడినా కూడా అది రాదు ఎవరు. కానీ ఎవరైనా సరే ఎవరైతే ప్రధానమంత్రి ప్రత్యేక హోదా రానియకుండా చేస్తున్నాడో ప్రధానమంత్రి మీద గతి పెట్టాలి, ప్రధానమంత్రిని దాడి చేయాలి. అలాంటి ఆందోళన కానీ నమ్ముతారు తప్ప ఈ ముసలి బుద్ధుడిని నమ్ముతారని నేను అనుకోవడం లేదు. ఎనివే మా ఉద్యమానికి కూడా మేము సహకారం పెట్టాం. ప్రత్యేక హోదా రాజకీయాలు చూడటానికి చాలా మంది చూసుకుంటారు, ఆయన చూసుకుంటున్నాడు. కానీ ఏం చేయలేదు, ఇప్పుడు మొట్టమొదటి చెప్పాం ప్రత్యేక హోదానే కావాలి మనకు, ప్రత్యేక ప్యాకేజ్ వద్దని చెప్పేసి అని చెప్పినాం. ఇదే చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా ప్రత్యేక ప్యాకేజ్ కోసం అంగీకరించినప్పుడు కూడా మేము వ్యతిరేకించాం, మేము ఒప్పుకోలేదు. ఆనాడు కూడా నీకు ఇష్టం చెప్పి ఒప్పుకోవని చెప్పేసి అని